ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెరువులకు గంటలు పడి జాతీయ రహదారులపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి ఏకధాటిగా వర్షం కురవడంతో కనగానపల్లి చెరువుకు గండి పడింది. ముక్తాపురం చెరువులో ప్రవాహం పెరగడంతో పండమేరులో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండపోత వర్షానికి ముక్తాపురం జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకు నీటిలో మునిగిపోయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండపోత వర్షానికి రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం పండమేరు కాలువలకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో ఉప్పరపల్లి జగనన్న కాలనీలోని ఇళ్లు నీటమునిగాయి. దాదాపు 5 అడుగుల మేర కాలనీలోకి వరద నీరు చేరింది. కాలనీ మొత్తం నీటితో నిండిపోవడంతో బయటకు రాలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు వరద నీటిలో ఇరుక్కుపోయాయి. కొత్త చెరువు నుంచి ధర్మవరంకు వెళ్లే ప్రధాన రహదారిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఉద్యోగస్తులు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. 15 రోజుల క్రితం కూడా వరద ఉధృతంగా ప్రవహించిన అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భారీ వర్షాలకు పుట్టపర్తి ధర్మవరం రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయి కూలీలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు మునుపు కూడా భారీగా వర్షాలు వచ్చాయి. రైతులు తాత్కాలికంగా వచ్చే గుంతలు గుర్చి చేస్తున్నాయి, కానీ బ్రిడ్జ్ మాత్రం హైట్ చేయలేదు. ఈ బ్రిడ్జ్ని హైట్ చేస్తే ఇది ధర్మవరము, ఇటు పల్లెలు, గంగనేపల్లి, ఇట్లా కేశాపురం, ఇట్లా ఇవన్నీ ట్రాఫిక్ బంద్ అయ్యి చాలా మంది ఎప్పుడు రోగాలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎంతో జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వం స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆర్సి దగ్గర రాత్రి కురిసిన వర్షాలకు భారీ వంక పేరు పొందుతున్నది. ఉద్యోగస్తులు, కూర్పులు, ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున దీన్ని మరమ్మతు చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం.